lung disorders and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khenis, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మండే సూర్యుడు లోకానికి వెలుగునిస్తే పండించే రైతు బ్రతుక్కి వెలుగునిస్తున్నాడు. ఉదయించే ఎర్రని సూర్యునికి నమస్కారాలు చేస్తున్నాం. ఎర్రటి మట్టిని పచ్చటి పైరుగా మార్చే రైతు నాశనాన్ని చూస్తున్నాం. మట్టిని అమ్ముకున్నోడు మహారాజులా బ్రతుకుతుంటే, మట్టిని నమ్ముకున్నోడు ఇదే మట్టిలో కలిసిపోతున్నాడు. ప్రాణాలు ఇచ్చే మద్యం అమ్మేవాడు మేడల్లో బతుకుతుంటే, ప్రాణాలు పోసి సేద్యం చేసేవాడు ఉరికి వేలాడుతున్నాడు. తన నాగలితో మన ఆకలి తీర్చేవాడే జాలి పడని అదే ఆకలికి విలవిలలాడిపోతున్నాడు, బలైపోతున్నాడు. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు చెప్పు నాయనా. మా నాన్న గుర్తొచ్చాడు. ఏమైంది మీ నాన్నకి? అసలు నువ్వేం చేస్తుంటావు? గత 6 నెలల క్రితం అనుమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఈ కాలేజీలో చదువుతో పాటు మా ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవడో కానీ ఆస్తులన్నీ ప్యాకేజ్ తో రావాలి. అది కాదు, బాహుబలి 3-4 కానీ ప్లాన్ చేయొచ్చు. అక్కడ పోతున్నాడు చూడు రాముడు మంచి బాలుడు, వాణ్ణి పిలవే. ఏంటండే నీ పేరేంట్రా? వీరవెంక సత్యమూర్తి అండి. సన్నఫ్ రామూర్తి అండి. పుణ్యవతి లీలావతి అండి. ఆధార్ కార్డు ఏం నమోదు చేయట్లేదు. ఏంటి సత్యకాలపు సత్తయ్యలా చెప్తున్నాడు? లేదండి, మీరు చేస్తారేమోనని. సర్లే అదంతా కాదు కానీ నన్ను కప్పుడు నేను చేస్తావా? ఏంటి ఊహమ్మ ఊగిపోతుంది? ఏమి ఇంత టెండి పెట్లా?
అదేం లేదురా, ఇప్పుడే ఇది ఒక చాక్లెట్ మిస్ అయింది. మీరు వచ్చారు, రాజు ఎక్కడ? ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇస్తా, రండి. ఈ కాలేజీలో గడిపే ప్రతి క్షణం ఓ మధుర జ్ఞాపకమే. ఈ మధుర జ్ఞాపకంలో సుందరవాణిల శ్రావణి నా ఊహల చిరు నవ్వులతో తాకింది. మేబీ డైరెక్ట్గా ఎముడితో వీడియో కాలింగ్ చేస్తున్నట్టున్నాడు. ఆయన రంగా ఊర్వశి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఇది నన్ను చూడని. అదేం లేదు, మన క్లాస్మేట్ శ్రావణి పర్ఫార్మెన్స్కి పడిపోయాడు. కావాలంటే ఇప్పుడే నిరూపించిన శ్రావణి. గున్న మదమెక్కి నేను ఊరి మీద పడ్డాడు, నా మీద పడ్డాడు కదా. 20 సంవత్సరాల దాకా పడ్డాడు అని పిలుస్తున్నా? అది కాదు శశి, అమ్మ నాన్న తర్వాత మీరు తప్ప ఇంకా నాకెవరున్నారా? నీ కర్మ. ఎందుకు ఏమి అని అడగకుండా ఈరోజు సాయంత్రం మా ఇంటికి వస్తావా ప్లీజ్? ఓ yes. ఎందుకు నా రాజు, నేను తిడుతూ ఉంటావు, నువ్వేం చెప్పినా మూసుకొని పడి ఉంటాడనే కదా. బుజ్జి ఇంకా ఆపుతావా? వాడి గురించి నీకేం తెలుసే? నేను వెనకేసుకొని ఈరోజు నీవు నేను ఒక భిక్షగాడి నుంచి కోటీశ్వరుడి దాకా ముద్ద దిగుతుందంటే దానికి రైతే కారణం. వాళ్ళ అమ్మ నాన్నది ఒక పేద రైతు కుటుంబం. వీడంటే నాకు చాలా అభిమానం. నేను చేసే ఏ తప్పును సహించడు. నా గురించి నాకంటే వీడికే బాగా తెలుసు. రాజన్న, అబ్బాయి ఈ జాతర కన్నా వస్తానన్నాడా? వస్తానని అన్నాడన్నా, రాత్రి ఫోన్ చేశాడు.
పట్నంలో చదువుతున్నాడు కదా, ఖర్చు ఎక్కువద్దేమో. ఆడింబడి ఫీజుకి మడి మీద వచ్చింది సాలక, అప్పు చేయాల్సి వస్తుందన్న. చదువు లేక ఈ వ్యవసాయం చేసి బతకలేక నా కూతురు వల్లడు ఈ పిల్లది దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోయారన్న. ఆడు బాగా చదువుకొని నాలాగా ఎండల్లో మండకుండా బతుకు భారం చేసుకోకుండా ఆడి కాలు మీద ఆడు నిలబడాలన్నదే నా ఆశ. దగ్గు బాగా ఎక్కువైనట్టుందే. ఏమి చెప్పేదన్నా, వారానికి ఒకసారి మన ఊర్లోకి వస్తాడే సూర్యబాబు, ఆయన మందులు వాడుతూనే ఉన్నా. మందులు వాడి వాడి బొందులో వేడి పెరుగుతుందే గాని దగ్గు తగ్గలేదన్నా. దగ్గుతో పక్కపోయే బదులు పెద్ద ఆసుపత్రికి పోవచ్చు కదరా. ఆసుపత్రికి పోవాలంటే కాసు లేడున్నాయన్నా. తాగే నీటికి రేటు కట్టే రోజులు వచ్చేసాయి, అన్నం పెట్టేటోడికి దండం పెట్టే రోజులు పోయాయన్నా. ప్రాణాలు కావాలంటే పైసలు ఉండాలి, లేదంటే పోవాల్సిందే. ఇన్ని మాటలు చెప్తున్నావే, ఆ బీడీ మానేసి కదరా. ఒక పూట కూడు లేకుండా అన్న ఉండగలుగుతున్నాను, కానీ ఇది లేకుండా చాలా కష్టమన్నా. జీవితాలు మసకబారిపోతున్నా, వ్యసనాలు మాత్రం వదులుకోరు. బీడీలేమి వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు, అవి కొనుక్కుని మనం జబ్బు సంపాదించుకున్నాం. వరా, నువ్వు ఎన్నైనా చెప్పన్నా, నేను కాటికి పోయేదాకా ఈ అలవాటు పోదన్నా. సరే, నేను పొలం కాటికి పోయే వస్తా. ముందస్తు చూసుకోలేవా? సరేలే, నేను వెళ్ళి సరకారాలు ఇచ్చే బియ్యం తీసుకొస్తా. వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో, రాత్రి తినగా మిగిలిందేమన్నా ఉంటే పాపకి పెట్టు. ఇది నిన్న పొద్దుట కూడు మామా. ఏంది, ఆకలితో చంపేస్తావా? ఒక పూటకేం కాదులే. ఏమి కడుపు నొప్పిగా ఉందా? ఏమైంది? అయ్యో ఏమైంది?
అయ్యో ఏమైందియా, అసలుకి వెళ్దామయ్యా, అదయ్యా గడిపిన రోజు. రాజు, 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 హ్యాపీ బర్త్డే. ఎందుకంటే నేను ప్రేమిస్తున్న అమ్మాయి పుట్టినరోజు. Shravani, close your eyes. Close your eyes. Please, close your eyes. Mama, music, Mama. Ready, music start. Open Gangnam Star. Babu, konjam phone cheyina ee number ke tane yo you're on a pumpkin in the yoja bami all my 심장이 뜨 전 있는 여자 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 Okay guys, bye. Bye. 10 missed calls. Hello. Who is this? I'm Raju. ఏదేదో చెప్తున్నారురా, నాకేమర్థం కావట్లేదురా. నువ్వు తొందరగా వచ్చిరా. ఏ హాస్పిటల్? ఒక్క ఫోన్ కాల్తో నా జీవితం తలకిందలయ్యింది. వెంటనే హాస్పిటల్కి చేరుకున్నాను. హాస్పిటల్కి చేరుకున్న నేను మీ ఊపిరితిత్తులు పాడే చచ్చిపోతున్నా. లేదమ్మా, ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగవుతుంది. ఎంతవరకు ఖర్చు అవుతుందమ్మా? మీకు మీ ఆయన కలిపి లక్షల ఖర్చు అవుతుంది.
చేసి ఈ మాట నా కొడుకు చెప్పొద్దమ్మా. వాడికి మేమంటే ప్రాణం. వాడికి ఈ విషయం తెలిస్తే ఉన్నవన్నీ అమ్మేసి వైద్యాన్ని ఖర్చు పెట్టేస్తాడు. అసలే వాడి కోసం ఏమీ సంపాదించి పెట్టలా. ఉన్నవన్నీ అమ్ముకుంటే వాడు ఎట్ట బతుకుతాడమ్మా? ట్రీట్మెంట్ చేయించుకోకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అమ్మా. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఐసీలో ఉన్న మా అమ్మ నా ఏడుపు ప్రశ్నకు సమాధానం కాదని. కూడా మీలాంటి తల్లిదండ్రులు ఉన్నారంటే చాలా గ్రేట్. డాక్టర్ గారిని కలిశాను. రండి కూర్చోండి. ఐసీయూలో ఉన్న రాజన్న సీతమ్మ పేషెంట్కి మీరేమవుతారు? మా అమ్మానన్న సార్. మరి ఆ చిన్న పాప? మా అక్క కూతురు సార్. తను పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాక తన పరిస్థితి బాగానే ఉంది. సరేనా? మా అమ్మానన్న సార్. మీ నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి పొగ తాగడం వల్ల ఆయనకు ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయి. ఇప్పుడు కొన్ని పరీక్షలు చేశాము. ఆ పరీక్షలు బట్టి చూస్తే ఆయనకు ఊపిరితిత్తులు క్యాన్సర్ అని అనిపిస్తోంది. కానీ కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వచ్చిన తరువాత జబ్బు ఏందని కరెక్ట్గా నిర్ధారణ అవుతుంది. ఇదే మీ నాన్నగారి సిటీ స్కాన్ రిపోర్ట్. చాలా సంవత్సరాల నుంచి బీడీస్ సిగరెట్లు కాల్చడం వల్ల కుడివైపు ఊపిరితిత్తుల భాగంలో గడ్డలాగా ఉంది. ఇదే క్యాన్సర్ గడ్డగా అనిపిస్తోంది. మనకు ఇంకా కొన్ని రిపోర్ట్లు రావాలి. అవి వచ్చిన తరువాత జబ్బు కరెక్ట్గా ఏదనేది నిర్ధారణ అవుతుంది. మా అమ్మానన్న సార్. మీ అమ్మగారు చాలా సంవత్సరాల నుంచి కట్లు పొయ్యి వాడటం వల్ల, పిడకల పొయ్యి నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల ఆవిడ ఊపిరితిత్తులు బాగా సాగిపోయాయి. సిఓపిడి జబ్బుగా నిర్ధారణ అయ్యింది. మా నాన్న పొగ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే ఓకే సార్, కానీ మా అమ్మ ఏం తప్పు చేసిందని సార్? తప్పు చేసింది మీ అమ్మగారు కాదు బాబు, మీరు. నేనా? అవును మీరే. చదువుకున్న వారు మీరే చెప్పాలి మీ అమ్మ నాన్నగారికి తగిన జాగ్రత్తలు. అది మీరు చెప్పలేదు. మీ నాన్నగారు బీడీలు సిగరెట్లు కాల్చడం వల్ల ఆయనే కాదు ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. మరి దీనికి పరిష్కారమే లేదా సార్? ఖచ్చితంగా ఉంది. ధూమపానం నిషేధించడం, కట్లు పొయ్య కిరోసిన్ పిడకల పొయ్యి కాకుండా గ్యాస్ పొయ్యి వాడటం, పంట పొలాల్లో దుమ్ము ధూళ్ళలో పనిచేస్తున్నప్పుడు లేదా స్ప్రే మందులు కొడుతున్నప్పుడు ముఖానికి గుడ్డ అడ్డు కట్టుకోవడం లేదా మాస్క్ వాడటం వల్ల చాలా వ్యాధులు నివారించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవచ్చు. దాన్ని తెలియచేయటం మీ బాధ్యత. ఓకే సార్. నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను మా అమ్మానాన్ని ఈ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది. మా అమ్మానానికే కాదు సార్, ప్రతి ఒక్కరూ మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాను సార్, ఇలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని. ఖచ్చితంగా చెప్తాను సార్, మా అమ్మ నన్ను ఈ పరిస్థితిలో ఎవరు రాయనీకుండా చూస్తాను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవచ్చు. చేయటం మీ బాధ్యత. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి మీ అమ్మా నాన్నలను కాపాడుకున్నావా? మా అమ్మని కాపాడుకున్నాను, కానీ మా నాన్నని. బాబు బాబు, నాలో శ్వాస ఉన్నంత వరకు నేను చేసిన ఈ క్షమించరాని తప్పును సమాజంలో మరొకరు చేయనీయకుండా కాపాడడమే నా జీవిత ధ్యేయం. శ్వాస ఫౌండేషన్. మరి మీరు